హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి ఎప్పుడు, విశిష్టత, పూజా విధానం, ఉపవాసం గురించి, నైవేద్యం ఎలా చేసుకోవాలి, ఏం సమర్పిస్తే ఏం ఫలితాలు కలుగుతాయి, కథ ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మనకి ఈ 2021వ సంవత్సరము జూలై 20న మంగళవారం రోజు తొలి ఏకాదశి వస్తుందండి. 19వ తేదీ సాయంత్రము అంటే రాత్రి 7:34 ప్రారంభమై 20వ తేదీ మంగళవారం సాయంత్రం 5:06 వరకు కూడా మనకి ఈ ఏకాదశి తిథి ఉంటుంది. పొద్దున ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ రోజే చేసుకుంటాం కాబట్టి మంగళవారం రోజు తొలి ఏకాదశి వస్తుందండి. మనకి ఈ తొలి ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష, పేలాల పిండి తయారు చేసుకోవడము, స్వామివారి సేవ చేసుకోవడం అండి. ఏడాది పొడవునా కూడా మనకి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్తారు. దీన్నే తొలి ఏకాదశి, దేవసైన ఏకాదశి, పేలాల పండుగ, సైన ఏకాదశి, మహా ఏకాదశి అని అంటారు. ఈరోజే విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తారు కాబట్టే సైన ఏకాదశి అంటారు. ఇదే మనకు తొలి పండుగ అండి హిందువులకి. ఇప్పుడు నుంచే మనకి పండుగలు మొదలవుతాయి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, రాఖీ పూర్ణిమ, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అన్ని పండుగలు మొదలవుతాయి. పూర్వకాలంలో సంవత్సరానికి ఆరంభంగా పరిగణించేవారు. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణం వైపుకి ప్రయాణిస్తాడు. అంటే ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఈ దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు బాగా ఎక్కువ అండి. ఇన్ని ఏకాదశులు చేయలేకపోయినా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి చేస్తే అన్ని ఏకాదశులు చేసిన ఫలితం కలుగుతుందట. ఈ రైతుల పండుగ అని కూడా అంటారండి. వర్షాకాలంలో వచ్చే అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి పైరుకు ఏ సమస్యలు రాకూడదని పూజిస్తారు. అసలు పైరు పచ్చగా ఉంటేనే కదండి మనకి కూడా ఎటువంటి లోటు ఉండకుండా జరిగేది. ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సోమవారం రోజు అంటే దశమి రోజు ముందు రోజే మనము ఉపవాసం మొదలుపెట్టి ఏకాదశి రోజు పొద్దున్నే సూర్యోదయానికి మునిపే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని, తలస్నానం చేసి, ఇంటి ముంగిట చక్కగా ముగ్గు పెట్టుకొని, అందులో ఈరోజు మంగళవారం కాబట్టి తప్పకుండా గడపకు పసుపు కుంకుమలు రాసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి, ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి అమ్మవారు ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారండి. ఏ పండుగలకైనా మనం ఇంటి ముందు కలకల ఆడుతూ ఉంటేనే ఆ అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు. గడపక పసుపు రాసుకున్నా మనకి ఆరోగ్యానికి కూడా మంచిది, ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా కూడా ఉంటుందండి. ఈరోజు స్వామివారికి తప్పకుండా పేలాల పిండి తయారు చేసి ప్రసాదంగా పెట్టాలండి. ఈ పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంతమంది మొక్కజొన్నలతో చేస్తారు, కొంతమంది జొన్న పేలాలతోటి చేస్తారండి. ఆ రెండింటితోటి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత జొన్నలు వేసుకోండి. జొన్నలు ఒక 5-10 నిమిషాలు అవ్వంగానే ఆపేసి మొత్తం వంపేసి ఒక క్లాత్ మీద ఆరనివ్వండి. అలా ఆరితే ఏంటంటే, లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చండి, ఇలా అయితే మనకి పేలాలు బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెం మందపాటి బౌల్ తీసుకొని ఈ ఆరిన వాటిని అన్నీ వేసుకొని ఒక్కసారి అట్లా వేపి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు మనకి జొన్న పేలాలు రెడీ అయిపోతాయి. తప్పకుండా పెట్టాలి. ఎందుకు అని అంటే, ఈ పితృదేవతలకి ఎంతో ఇష్టమైనవండి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజును గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అందులో ఈ కాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల మన శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఎండలకు మండిన వాతావరణం అకస్మాత్తుగా వర్షాలతో చల్లగా మారిపోయి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. అందుకే పేలపిండిని వేడి కలుగజేస్తుంది అన్నమాట. ఈరోజు అన్ని ఆలయాల్లో కూడా పేలపిండిని ప్రసాదంగా పెడతారండి. ఈరోజు మనం చేసుకున్నాక ఎవరికన్నా పెడితే కూడా చాలా మంచిది. మొక్కజొన్నలు కూడా తీసుకోండి. మొక్కజొన్నలు మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎండినవి దొరుకుతాయండి. వాటిల్ని కూడా తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మూత పెడితే మనకి పేలాలు రెడీ అయిపోతాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుందండి. ఇందులో పీచు పదార్థము, ఐరన్, కాల్షియం, ఫోలిక్ ఆమ్లము ఇవన్నీ కూడా లభిస్తాయి. ఆలుకల వల్ల కానీ, బెల్లం వల్ల కానీ అనేక వ్యాధులు రాకోకుండా మనం కాపాడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అది పోషకాలమయమండి. అందుకే ఈ మాసంలో ఈ వర్షాకాలం అంటేనే రోగాలమయం కాబట్టి ఇది తినాలని పెట్టుంటారు. ఇప్పుడు పేలాలు తయారైన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత పేలాలు కూడా వేసుకొని కొంచెం ఇలాచి, బెల్లం కూడా వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా మీరు ఏ పేలాలు చేసుకుంటారో ఆ వాటితోటి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రసాదం మీద మనకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్తో పెట్టుకోవచ్చండి. ఇది అంతా పిండి తినలేమనుకున్న బాగా నెయ్యి కలిపి పిల్లలకి ముద్దలుగా అయినా చేసి పెట్టవచ్చు.
విధంగా ప్రసాదం తయారు చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకొని, ఈరోజు మంగళవారం కాబట్టి మనము అష్టదళ పద్మం కానీ ఐశ్వర్య ముగ్గు ఇలా ఏదైనా వేసుకొని పైన పీట వేసుకొని దాని మీద ఎర్రని క్లాత్ కానీ లేదా పసుపు క్లాత్ కానీ వేసుకోవాలి. వేసుకొని స్వామివారి ఫోటో, విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోండి. మనకు విష్ణుమూర్తి విగ్రహము కానీ ఫోటో కానీ లేకపోయినా వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు. ఈరోజు నా దగ్గర అయితే గనక విష్ణుమూర్తి చిన్న విగ్రహము అమ్మవారిది ఉన్నాయండి. పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవాలి, ఎందుకంటే ఏ పూజలకైనా మనం ఫస్ట్ గణపతిని ప్రార్థిస్తాము. రూమ్లో అంటే పూజా రూమ్లో కూడా చేసుకోవాలండి. మామూలుగా ఈరోజు స్వామివారికి 2 లేదా 5 లేదా స్వామివారికి ఇష్టమైన సంఖ్య 7 అయినా ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇవైనా వాడుకోవచ్చు. ఈరోజు కంపల్సరీగా స్వామివారికి తులసీదళం సమర్పించాలి. మామూలుగా ఇలా దండగాకపోయినా అష్టోత్తరం చదివేటప్పుడు తులసీదళం సమర్పించినా చాలండి. రోజు మనం బ్రహ్మచర్యం పాటించి మంచంపై పడుకోకుండా శుచిగా శుద్ధిగా ఉండాలండి. స్వామివారు అలంకార ప్రియులు, అన్ని రకాల పువ్వులతో అలంకరించుకోవాలి. తులసీదళాలతో చేయడం వలన మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మనము ముక్కోటి దేవతలకు స్వరూపమైన గోమాతను పూజించడము చాలా విశేష ఫలితాలను ఇస్తుందండి. గోమాతకి మనం పసుపు కుంకుమ రాసి చుట్టూరిన ప్రదక్షిణలు చేసి పూజిస్తే చాలా మంచిది. ఈరోజు రోజు దానముగా సద్బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇస్తే మంచిది, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. నువ్వులు కూడా దానం ఇస్తే మంచిదండి. ఈరోజు అన్నదానం చేసినా, ఎవరికైనా భోజనం పెట్టిన ద్వాదశి రోజు చాలా అంటే చాలా మంచిది, మనకి చాలా మంచి జరుగుతుంది. ఉపవాసం గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఏకాదశి ముందు రోజున దశమి నాటి రాత్రి నుంచి మనం ఉపవాసించే, అంటే మనం ఏకాదశి రోజు ఉపవాసానికి శరీరాన్ని సిద్ధం చేయాలన్నమాట. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మనం ఏకాదశి రోజు పూజ అంతా చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి మనం పూజ చేసుకొని, పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి అక్కడ స్వయంపాక దానం ఇచ్చిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చి భోజనం చేసి ద్వాదశి గడియలు ఉన్నప్పుడు భోజనం చేస్తేనే మనకి ఈరోజు చేసిన పుణ్యం లభిస్తుంది ఫలితం. అలా చేస్తే మనకి ఎన్నో యజ్ఞాలు, తీర్థయాత్రలు, ఇంకా ఎన్నో చేసిన పుణ్యాలు లభిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. విధంగా దీపం వెలిగించుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే, వినాయకునికి అష్టోత్తరం చదువుకొని పువ్వులు సమర్పించి ఆ తర్వాత అక్షింతలతోటి చేసుకున్న తర్వాత మామూలుగా ఇంకా మనము షోడశోపచార పూజ చేసుకోవాలండి. ఈ ప్రసాదం, పేలపిండి ప్రసాదం తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, భాగవతం, విష్ణు సహస్రనామాలు, నారాయణ కవచం ఇవన్నీ చదువుకోవాలండి. ఇవి చదవలేకపోయినా ఓం నమో నారాయణాయ అని 108 సార్లు కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలా అనుకున్నా ఈరోజు ఆ స్వామివారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఎంతో పవిత్రమైనటువంటి పారిజాతం పువ్వులను మీ చేతులతో మీరే తెచ్చుకొని ఆ విష్ణు భగవానికి సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయట. ఎవరైనా ఇస్తే గనక ఆ పుణ్యం వారికే దక్కుతుంది. అందుకని స్వయంగా మీరే వెళ్ళి, అయితే పువ్వులు కొయ్యకూడదండి, పట్టుకొని రాలినవి తీసుకొచ్చుకొని సమర్పించాలి. ఏక అంటే 1, దశ అంటే 10, మొత్తం కలిపి 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడము. ఈ 11 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటిని పనిచేయించేటటువంటి అంతరేంద్రియమైన మనసు మొత్తం కలిపి 11 కూడా మనకి ఏకోన్మికంగా పనిచేసేటటువంటి రోజే ఈరోజు. ఈరోజు చంద్రుడు, సూర్యుడు, భూమి లంబకోణంలో ఉంటారట. అంటే స్ట్రైట్గా, అంటే జీవుడు నిఠారుగా పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఉండే కాలమే ఏకాదశి. అందుకే ఈరోజు ఏదై చేసినా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. లంకడం పరమౌషధం అనేది ఉపవాస దీక్షకు నాంది. కడుపు నిండిన మనిషి మనసు పరిపర విధాలుగా ఉంటుంది, ఆ దేవుని మీద ఉండదండి. ఇలా ఉపవాసం ఉండి కనుక చేస్తే మనకి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయండి. ఈ నెలలో వర్షాకాలం అంటేనే రోగాల మయం, ప్రకృతిలో వచ్చే వైపరీత్యాల వల్ల మనకి జడత్వం వచ్చి రోగాలు చుట్టుముడతాయి. ఈ ఉపవాసం ఉండడం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజితంతో ఇంద్రియ నిగ్రహం కలుగుతుందని మన పూర్వీకులు ఇలా అని చెప్తారండి, ఉపవాస ఆచారం వచ్చిందని. ఇంకా అష్టోత్తరము ఇవన్నీ చదువుకోండి. అయితే తులసి సమర్పించేటప్పుడు గణపతికి తగలకుండా పెట్టుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉంటారు కదండి, ఒంటిపూట భోజనం చేసి ఉండవచ్చు, లేదా బీపీ షుగర్ ఇలాంటివి ఉన్నవాళ్ళు పళ్ళు, పళ్ళ రసాలు, పాలు తీసుకోవచ్చు. అయితే ధాన్యానికి సంబంధించినవి ఏవి కూడా తినకూడదండి. అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి రోజు ఒకేసారి ఎక్కువ తినకూడదండి.
ధాన్యం ఎందుకు తినకూడదు అంటే విష్ణు వరం వలన అన్నంలో దాగిన పాపపురుషుడే కాక బ్రహ్మ ఫాల భాగం నుండి కిందబడిన చెమట బిందువు రాక్షసునిగా అవతరించి నివాసానికి చోటివ్వమని అడుగగా బ్రహ్మ ఏకాదశి నాడు భుజించి వారి అన్నంలో నివసించమని వరం ఇవ్వడంతో ఈ ఇద్దరు రాక్షసులు కూడా అన్నంలో ఉండి ఉదరంలో చేరి క్రిములుగా మారి అనారోగ్యాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ రాజు ధాన్యం అసలు తినకూడదని చెప్తారండి. ఆదశి గడియలు వచ్చేసి మనకి 20వ తేదీ సాయంత్రం 7:17 నుంచి 21వ తేదీ బుధవారం సాయంత్రం 4:26 వరకు కూడా ద్వాదశి గడియలు ఉన్నాయండి. గుడికి వెళ్ళలేకపోయినా కూడా పొద్దున్నే మనం ద్వాదశి రోజు లేగిసి ఇంట్లోనే పూజ చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఎవరికైనా భోజనం పెట్టినా లేదు ఎవరికైనా సరే దానం ఇచ్చినా చాలా మంచిది. అప్పుడు మనము దీక్ష విరమించుకోవాలి. అన్నీ కూడా మనకి లలిత సహస్రనామం బుక్లో దొరుకుతాయి అండి. ఉన్న ఫ్రూట్స్ అయ్యి పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఏదైనా శ్లోకం కానీ మంగళహారతి పాట కానీ చదువుతా చేస్తే చాలా మంచిది అండి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఓం నమో నారాయణాయ. ఈ విధంగా పూజ ముగించుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి తీసుకొని తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ పేలపిండి ఎవరికన్నా పెడితే చాలా మంచిదండి. ఏకాదశి తిథి గురించి చాలా పురాణ కథలు కూడా ఉన్నాయండి. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుపెట్టి శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం ఇలా 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళ్ళి మరల కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండి వస్తారట. ఈ 4 నెలలు ఎంతో పవిత్రమైనవిగా భావించి చతుర్మాస దీక్ష తీసుకొని ఎంతో పూజలు అవి చేస్తారండి. ఈ 4 నెలలు కూడా స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణాల్లో చెప్పబడింది. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని 1000 ఏళ్ళు శ్రీ మహావిష్ణువు తనతో పోరాడి చివరకు అలసి ఒక గుహలో విశ్రాంతి పొందుతుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని అంతం చేసింది. అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనక తాను విష్ణుప్రియగా పూజలందుకోవాలని కోరుకుందట. ఆనాటి నుండి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని పురాణాల్లో చెప్పబడింది. అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాన్నిధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇంకా మరలా అష్ట కష్టాలతో తనములుకలు అవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశి తిథిని ఏర్పాటు చేశారని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త విధుల నుంచి విముక్తి పొంది మరణానంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారని పద్మపురాణంలో చెప్పబడింది. అంతా ఇట్లా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు చేయలేని వాళ్ళు ఏకాదశి రోజు పొద్దున్నే సూర్యోదయానికి మునిపే లేచి తల స్నానం చేసి ఏమీ తినకుండా పూజ చేసుకొని పేలపిండి చేసుకొని చేసుకోవచ్చటండి. అయినా సరే ప్రస్తుత పరిస్థితులను బట్టి మనస్ఫూర్తిగా మనకి తోచినంతా చేసుకొని ఆ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆషాఢ మాసం అంటేనే ఎన్నో విశిష్టతలు పూజలు ఉన్నాయి. ఈ వర్ష ఋతువు అంటేనే రోగాల బారిన పడ్డం సీజనల్ జబ్బులు అందులో ఇక చెప్పేది ఏముంది కరోనా. అందుకే మన వాళ్ళు ఈ మాసంలోనే పెళ్ళిళ్ళు లేకోకుండా ఆరోగ్యం కోసము ఈ ఉపవాసం అని మళ్ళీ పేలాల పిండి తినాలని గోరింటాగని వ్రతాలు పూజలు అని ఇలా ఎన్నో ఆచారాలు పెట్టారు. అందుకే మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఫ్రెండ్స్. నాకు తెలిసింది మీతోటి షేర్ చేసుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లోనే మనస్ఫూర్తిగా మనకి తోచినంత పూజ చేసుకొని ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఆషాఢ మాసం గురించి కొన్ని వీడియోస్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.